అది తెలుసు అభివృద్ధిని సినిమా కూడా ఇలాగే అభివృద్ధి డౌట్ లేదు ఎక్సలెంట్గా తీసాం ఈరోజు ఈ నక్కినా నెరేటివ్స్ బ్యానర్ ఈరోజే స్టార్ట్ అయింది దానికి జన్మ ఈరోజు కలిగింది సో దీనికి విచ్చేసిన మా పత్రిక విలేకరులకు కానీ మా మీడియా వాళ్ళకి కానీ మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను అడగగానే విచ్చేసిన నా ప్రియతమ ప్రొడ్యూసర్లు నన్ను ఎంతో ఇష్టపడే నా ప్రియతమ దర్శకులు నన్ను ఎంతో ఇష్టపడి ఎప్పుడూ నేను సంతోషంగా ఉండాలనుకునే మా కెఎల్ సత్యనారాయణ గారు లాంటి ప్రముఖులు అలాగే నన్ను ఇంకా ఒక సొంత పిల్లం కన్నా ఎక్కువగా ప్రేమించే మా రైటర్ ప్రసన్న వీళ్ళందరూ వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు విచ్చేసి నా ఫస్ట్ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ఇక్కడ అందరూ ప్రొడ్యూసర్ 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 అంటే సౌండింగ్ చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది కంటిన్యూ చేయాలని ఇప్పుడే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యా చేస్తా వదలని దీన్ని ఎందుకంటే ఇంతకు ముందే మా కోనేరు సత్యనారాయణ గారు చెప్పారు ఎప్పుడు ఐఎమ్ మీ నేను నేనున్నా అన్నారు అలా అంటే అలాంటి అభయహాస్తం అనుకుంటే ఒకటేంటి ఎన్ని సినిమాలు చేసి చేసా ఎందుకంటే అంత అంత పెద్ద బిగ్ హ్యాండ్ అది మామూలు హ్యాండ్ కాదు ఇది సో ఇకపోతే మా చౌర్య పాఠం దీని జర్నీ ధమాకా సినిమా షూటింగ్లో లంచ్ చేస్తున్నాం నేను కార్తీక్ గట్టం నేని ఇద్దరం విని లంచ్ చేసి కార్తీక్ నేను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఊరికి రిలాక్స్ అవుతాం పడుకొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటి మాటల్లోంచి పుట్టింది ఈ సినిమా కథ ఆ కథ ఎప్పుడో పుట్టింది ఈ సినిమా అప్పుడు పుట్టింది కార్తీక్ చెప్పాడు అన్న ఓ చిన్న లైన్ ఉందన్న చేద్దాం మా సరదాగా అని అప్పటివరకు నాకు ప్రొడ్యూసర్ చేయాలన్న ఆలోచన లేదు అనగానే ఏంటిది అన్నాడు ఫైవ్ మినిట్సే కథ చెప్పాడు అరే ఇది ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది బాగుంది అని అనిపించి సరే కార్తీక్ నాకు టూ డేస్ టైం ఇవ్వన్నా అని ఇంద్రాకి ఫోన్ చేశా ఏదైనా మన సినిమా చేస్తున్నాం అని అనగానే వెంటనే సార్ నిజమా సార్ అన్నాడు అంతే చేస్తున్నావు నువ్వు మేకప్ వేసుకోవడానికి రెడీ అన్న అనగానే ఆయన ఆల్రెడీ కిట్టుతో ముందుకు వచ్చాడు కిట్టు పట్టుకుని మేకప్ కిట్ పిట్టు పట్టుకుని కిట్టు పట్టుకుని మరి వచ్చాడు ఆఫీస్కి సో అలాగా అప్పుడు అనుకొని కార్తీక్ నేను ఇప్పుడు మరి ఎవరు డైరెక్టర్ ఎలా కార్తీక్ ఏంటి అంటే నిక్కిలని నీకు తెలుసు అన్న తను నువ్వు చాలాసార్లు చూసావు ఆ సెట్లో కూడా చాలాసార్లు చూసాను బహుశా నువ్వు గుర్తుపట్టకపోవచ్చు కానీ నేను బాగా గుర్తుపడతాడన్నా చాలా మంచి అబ్బాయి అని ఎందుకంటే డైరెక్టర్గా పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంటుంది ఈ డైరెక్టర్ మన మాట వింటాడా విండా అనుకున్నట్టు చేస్తాడా చేయడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తనకు ఉన్నాయా లేవా పర్ఫెక్ట్ స్క్రీనింగ్ చేస్తాడా లేదా ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు నితిన్ గురించి కార్తీక్ చెప్పి ఇలా చవి ఇలా మంచి వ్యక్తి సూపరు నువ్వు చూసావన్నా అని చెప్పి అప్పుడు నాకు గుర్తు చేసాడు అది గుర్తు చేసింది ఏంటంటే కార్తీకేలా ఒక షార్ట్ తీస్తున్నారు ఇలా వ్యాన్ ఎగిరిపోతున్నట్టు ఆ వ్యాన్ ఎగిరిపోయేటప్పుడు ఆ మట్టి చూస్తున్నాడు మా నోడు ఆ విజువల్ గుర్తొచ్చింది అవును అనుకున్నా ఎస్ అని చెప్పి అప్పుడు రాగానే అసలు మనిషిని చూడగానే నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేద్దాం కార్తీక్ తనే డైరెక్టర్ అన్న అయితే అప్పుడు తెలిసింది ఈ కథ కార్తీకు తను అంతకు ముందే తెలుసంట వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారంట వెల్ గుడ్ ఆ తర్వాత తను చాలా కష్టపడ్డాడు చాలా బాగా రాశాడు కథని బాగా రాశాడు ప్రతి సీన్ని తను బాగా రాసుకొని కార్తీక్తో అనుక్షణం డిస్కస్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ డిస్కస్ చేస్తూ బాగా చేసాడు ఈమెందో అన్నిట్లోనే తను తను దూరి పని చేస్తాడు అది నాకు బాగా ఇష్టం ఎందుకంటే నేను కూడా అలాగే పని చేస్తుంటా దూరి పని చేస్తుంటా ఇది నాకు సంబంధం లేని వరకు అని పక్కన పెట్టను ఇది కూడా నేను చేయాలని వెళ్తుంటాను సేమ్ తను కూడా అది అది బాగా నచ్చింది నాకు తనలో వెంటనే చేద్దామని చెప్పి అలా ఈ చౌరీ పాఠం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంకా తెలుసుగా హీరోయిన్లు సెలెక్ట్ సెలెక్ట్ చేయడం టెక్నీషియన్లు సెలెక్ట్ చేయడం ఈ ఆర్టిస్టును సెలెక్ట్ చేయడం ఇగో ఈ గ్యాంగ్ అంతా అలా సెలెక్ట్ అయ్యారు మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నైట్ మ్యూజిక్ ఎవరు అనగానే ఇదిగో ఈయన్ని తీసుకొచ్చారు ఈయన్ని తీసుకురా హాస్పిటల్ తీసుకొచ్చారు సారీ ఆఫీస్కి తీసుకొచ్చాడు కార్తీక్ తీరా తీసుకొచ్చాక మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కదా జూన్ ఈ రోజే స్టార్ట్ చేద్దాం అంటే అన్న నేను రెడీ అన్నా అన్నాడు ఆయన ఫస్ట్ రోజు నాకు ఇచ్చిన చూను ఇప్పటికీ నాకు గుర్తుంది జీవితాంతం నేను మర్చిపోను కష్ కథ ఏంటన్నా అనగానే రెండు నిమిషాల్లో నెకిలు కథ చెప్తే వెంటనే ఓహో ఇది దొంగలు కదా అనగానే ఒక్క నిమిషం ఆలోచించి దొంగ అని అరిశాడు ఏందా అన్న ఈ సౌండ్ అన్న మొత్తం మన సినిమా అంతా కంటిన్యూ అవుతాయి అన్నాడు ఇంకా అక్కడ నుంచి ఆ రోజు నైట్ ఒక ఫుల్ ఎగిరిపోయింది కానీ ట్యూన్ మాత్రం అక్కడే ఉంది అని అలా కానీ ఆ తర్వాత నుంచి ఇంకా ఎరక్కటి ట్యూన్స్ మీరు నిన్న ఈగలు చూసుంటారు సౌండింగ్ ఎలాగొంది తమ్ముళ్ళు అద్దరిపోయింది కాదు ఎరక్క సౌండింగ్ లో మరి తిరగలేదు ఇప్పటికి నాకు ఈయన పేరు పలకడం రాదు జాండ్ సారీ దేవ్ జాండ్ జాండ్ దేవ్ జాండ్ అంట జాండ్ ఉన్నాడు కాబట్టి జాండ్ అన్నాడు సో దేవ్ జాండ్ ఇక మా సినిమాకి ఇక్కడ మేము డబల్ వర్క్ ఎలా అంటే ఒక పక్క మా చూనులు చేస్తూ ఉండేవాడు మధ్య మధ్యలో ఈగలు చూనులు చేస్తూ వినిపిస్తూ ఉండేవాడు ఏ ఇది బాగుంది అదిరిపోయిందని అప్పుడే అనుకున్న సౌండింగ్లో నెంబర్ వన్ కింగ్ మాస్టర్ అయిన మామూలు మాస్టర్ కాదు సో మచ్ అలాం యూ మా సినిమా కూడా ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు నెక్స్ట్ భారీగా ఫంక్షన్ చేయబోతున్నా ఆ రోజు ఈయన విశ్వరూపం మీరు స్టేజ్ మీద చూద్దరు కానీ థ్యాంక్ యూ వరకు కీప్ వెయిటింగ్ యాకపోతే మా హీరోయిన్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి తెలుగు అమ్మాయి మెయిన్ మన తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది షీ నోస్ వెరీ వెల్ ప్రపంచం మా యూనిట్లో అందరిని అగ్గు చేస్తుంది కానీ నాకు ఇప్పటి వరకు కూడా అగ్గి నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాయా ఒక్కసారి ఇవ్వమ్మా సొమ్మేం అరిగిపోద్దా తరిగిపోద్దా అని ఇవ్వట్లా ఏందో అర్థం కాదు మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జీఎస్టీ అయినా ఇవ్వట్లే ఇదిగో చూసారు టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్గంట ఎవరైనా నమ్ముతాడా మీకు ఎవరైనా ఇలాంటి హగ్గండి నేను ఇచ్చారు ఇస్తే ఎలాగ ఉండాలి కొత్త గొప్ప అగిలిపోవాలి అలాగ ఉండాలి అగ్గంటే కానీ ఇవ్వదే ఇప్పటికే నిస్తావా ఇదిగో హ్యాండ్ ఇస్తుందంట అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండిల్ చేస్తారు తమ్ముళ్ళు అగ్గులు ఎవ్వరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా సూపర్ అగ్గు సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడు ఒకటే ఇష్టం నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలగో మన ఎదిరింటి అమ్మాయిలగో మన అత్త కూతురులాగో మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తామో ఆ ఉండాలి అనుకుంటా అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో నిఖిల్ చాలా బాగా చూపించాడు ఈ అమ్మాయిని ఒక సాంగ్లో మాంటేజెస్ తీసాడు అసలు ఎక్సలెంట్గా తీసాడు ఈ అమ్మాయి మీద నేను చెప్తున్నా చూడండి ఈ సినిమా అయిపోయాక ఈ అమ్మాయి కొంచెం కొంచెం కాదు బాగానే బిజీ అయిపోద్ది సో నీకు సూపర్ కెరియర్ రావాలి ఆఫ్టర్ దిస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఇక ఆర్టిస్టులు అందరూ కూడా వస్తే అందరూ కూడా ఎవరికాల ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే మా ఆర్టిస్టులు అందరూ కూడా సల్లింపై గెలిపాడా వీళ్ళందరూ కూడా ఏంటంటే పోస్టర్లో చూసారా క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎగ్జాక్ట్లీ అలా ఫిట్ అయ్యారు అలా సెలెక్ట్ చేశారు ఆర్టిస్టుని నిఖిల్ అండ్ కార్తీక్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా తాగుబోతుడు అంటే తాగుబోతుడు లాగే ఉండాలి బాంబులు ఇచ్చేటోటి బాంబులు ఇచ్చినోడ్లాగే ఉండాలి కన్నాలు వేసేటోడు కన్నాలు వేసేటోడ్లాగే ఉండాలి అలాగ చేశారు మా కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ లాగే ఉండాలి ఎగ్జాక్ట్లీ దిగిపోయారు అసలు నేను చూసి షాక్ అయిపోయినా క్యాస్టింగ్ మాత్రం ఎరక్క కొట్టి నిఖిల్ అని చెప్పాను నేను ఎందుకంటే ఎవరో ఆర్టిస్టులు పెట్టి వచ్చండి నేను ఏంటి రెమ్యూనరేషన్లు ఇచ్చి చేయించి కానీ వీళ్ళు ఏంటంటే ఎందుకు ఈ ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు డార్క్లో పెట్టి ఒక్కొక్కరిని రివీల్ చేశాను ఎందుకు చేసాం ఆ ఐడియా అంటే కొత్త వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఫేస్లు ఎవరికి తెలియదు సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలనే ఉద్దేశంతో మా యూవీ వాళ్ళతో యూఏ వాళ్ళతో డిస్కస్ చేస్తే మా ఈవెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు అన్న నీ ఐడియా కరెక్ట్ మేము సపోర్ట్ చేస్తామని టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ చేసి అలా అరేంజ్ చేశారు అందుకే ఆ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా రోల్ రైడా మీకు ఒకటి ఉంది లాస్ట్లో ఉంచాం మా రోల్ రైడా అండ్ మా మంగ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బొనాంజో ఆఫర్ ఉంది అది నెక్స్ట్ ఈవెంట్లో భారీగా రివీల్ చేస్తాం ఇద్దరికి ఇద్దరు కుమ్మేశారు ఒక చిన్న ఐటమ్ సో అది కూడా సినిమా ప్లస్ అవుద్ది అలాగే మా కార్తీక్ నిజంగా అంత ప్రెజర్లో ఒక పెద్ద రవితేజ గారి లాంటి హీరోతో సినిమా చేస్తూ కూడా ఆ ప్రెజర్లో కూడా మా చౌరేపాటానికి మా మీద అభిమానంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన ఈ ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు చక్కగా అసలు చిన్న సినిమాగా ఉండదు ఈ సినిమా మీకు చూడండి తమ్ముళ్ళు పెద్ద సినిమా ఇది చిన్న సినిమాలో ఎక్కడ కనబడదు ఇది చిన్న సినిమా అంటే స్టార్లను చూసి మీరు చిన్న సినిమా అనుకుంటారు కానీ వెనకథలు మెగాస్టార్లు ఉన్నారు కార్తీక్ ఘట్టం ఆ నాగేంద్ర ఆ డైరెక్టర్ నాగేంద్ర తర్వాత యు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ యు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ సో అందరూ లెజెండరీస్ అందరూ వెనకలు ఉన్నారు ఇది చిన్న సినిమే కానీ పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు తమ్ముళ్ళు అలాగే ఈ సినిమాకి మెయిన్ మా హీరో తను పాపం హీరోగా పెట్టాను కానీ వన్ ఇయర్ పాపం ఇందాకలో ఎవరో మాట్లాడుతూ మూడు కాలాలు గడిచిపోయి అన్నారు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం నిజమే గడిచిపోయి కానీ మనిషి ఎంత ఎలాగొన్నాడు చూడండి నలిగాడు అసలు చూడండి ఎంత ఎలాగొన్నాడు చాలా డెడికేషను అసలు తన క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ తనే కేర్ తీసుకుంటూ సీనియర్స్ అడ్వైజర్లు తీసుకొని నేను చెప్తున్నానండి తన డబ్బింగ్ కూడా తన వాయిసే చెప్పాడు ఫస్ట్ వేరే వాయిస్ చెప్తే నేను వద్దన్నా నాకు నచ్చలా నీ వాయిసే నాకు నచ్చింది నువ్వే చెప్పాన్న తర్వాత ఈయనే డబ్బింగ్ చెప్పాడు ఎక్కడా కూడా ఫస్ట్ సినిమా హీరోలాగా ఉన్నాడా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు నిజంగా ఈ తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి వీళ్ళ నాన్నగారి యొక్క ఎక్కువ ఉండాలి సపోర్టు పాపం వాళ్ళ ఫాదర్ చాలా సపోర్టు ఆయన డ్రీము కొడుకుని ఎప్పటికైనా సరే ఒక హీరోగా చూడాలని అది నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఇంద్రా వాళ్ళ గురించి సక్సెస్ అయ్యాకే చెప్తానన్నా వీళ్ళందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఎందుకంటే నేను చాలా